అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడడానికి విదేశాల నుంచి వచ్చే వలసదారులు ఎంతో కీలకమని ఆ అధ్యక్షుడు బైడెన్ కొనియాడారు వలస విధానాన్ని ప్రోత్సహించని దేశాల్లో వృద్ది నెమ్మదిగా సాగుతోందని ఎన్నికల ప్రచారంలో బైడెన్ అన్నారు చైనా జపాన్ భారత్ తదితర దేశాలు వలసదారులను ఆహ్వానించడంలో వెనుకబడ్డాయని పేర్కొన్నారు అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని బైడెన్ తెలిపారు అమెరికా ఎప్పుడూ విదేశీయులను సాధారణంగా ఆహ్వానిస్తుందన్నారు ఆసియా అమెరికన్లు సహా అక్కడ స్థిరపడ్డ విదేశీ కమ్యూనిటీలను ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అనేక దేశాల్లో వృద్ధి కుంటు పడుతుందని ఐఎంఎఫ్ గత నెల విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేసింది జపాన్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం భారత్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ ఐదు శాతంగా ఉన్న అమెరికా వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఏడు శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది